హాయ్ ఫ్రెండ్స్, మధు జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, తెలంగాణలోని గురుకుల విద్యాలయాల్లో 465 డిగ్రీ లెక్చరర్ల పోస్టులు విడుదలయ్యాయి. సో ఫ్రెండ్స్, ఆ యొక్క నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాం. సో అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఇక ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, అంటే తొందరగా మీ మొబైల్లో పొందడానికి, అందరికంటే ముందు తెలుసుకోవడానికి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు చూసినట్లయితే మనము తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి 465 డిగ్రీ లెక్చర్ల ఉద్యోగాలు విడుదలయ్యాయన్నమాట. సో చూసినట్లయితే తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో 227 పోస్టులు, అలాగే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉమెన్లో 238 పోస్టులు విడుదలయ్యాయి. టోటల్గా 465 వ్యాకెన్సీస్ అనేవి మనకు విడుదలయ్యాయన్నమాట. సో ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 44 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈ లోపు వయసు, ఈ యొక్క ఏజ్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే స్టార్టింగ్ శాలరీ 40,270 రూపాయలుగా ఇవ్వడం జరిగిందనమాట. సో మనకు 93,000 దగ్గర వెళ్ళచ్చు. సో గవర్నమెంట్ డిగ్రీ లెక్చర్ జాబ్స్ ఫ్రెండ్స్ చాలా మంచి ఉద్యోగాలు. సో చూడండి ఫ్రెండ్స్, మనకు ఇవి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 14/8/2018 నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే 13/9/2018 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. సో దీని క్వాలిఫికేషన్ చూసినట్లయితే చూడండి, మనకు గుడ్ అకాడమిక్ రికార్డ్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అంటే మనం పీజీ చేసి ఉండాలి. సో రిలెవెంట్ సబ్జెక్ట్లో మనకి ఇక్కడ రిలెవెంట్ సబ్జెక్ట్ అంటే ఏంటి అంటే చూడండి, మనకి ఇక్కడ ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, బాటనీ, జువాలజీ, సో ఇలాంటి సబ్జెక్టుల పైన మనం బోధించడానికి లెక్చర్ జాబ్స్ అన్నమాట. సో మీరు ఏ యొక్క జాబ్కి అప్లై చేస్తున్నారో వాటికి సంబంధించిన వాటిలో మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలన్నమాట, కనీసం 55% మార్కులతో. సో దాంతోపాటు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మీరు పాస్ అయ్యి ఉండాలి. ఈ రెండు క్వాలిఫికేషన్స్ చూడండి, ఇక్కడ మినహాయింపు ఏది ఇచ్చారంటే మీరు పీజీ చేసిండి 55% మార్కులతో పాస్ అయ్యి, ఒకవేళ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ మీకు లేకపోతే మీరు పిహెచ్డి చేసి ఉండాలి. సో మీరు పిహెచ్డి చేసి ఉండాలన్నమాట. సో పిహెచ్డి చేసిన వాళ్లకు నెట్, అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే పిహెచ్డి చేయలేదో వాళ్ళు ఖచ్చితంగా పీజీ కలిగి దాంతోపాటు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మీరు పాస్ అయ్యి ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ జనరల్ అభ్యర్థులకు 55% మార్కులతో మినిమం పీజీ పాస్ అయ్యి ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ కేటగిరీ వాళ్లకు 50% మార్కులతో పాస్ అయ్యి ఉండాలన్నమాట. సో ఇక ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే సబ్జెక్ట్స్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీరు అప్లై చేస్తున్నట్టయితే ఎంఏ ఇంగ్లీష్ పాస్ అయ్యి ఉండాలి, తెలుగు అయితే ఎంఏ తెలుగు, ఇక మ్యాథ్స్ అయితే ఎంఎస్సీ మ్యాథ్స్. సో మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే మనము పీజీ చేసి ఉండాలన్నమాట, సబ్జెక్టుల పైన పీజీ చేసి ఉండాలి ఫ్రెండ్స్. అలాగే మనము ఫీజు విషయానికి వచ్చినట్లయితే నార్మల్ అభ్యర్థులు, అంటే ఓసీ ఓబీసీ క్యాండిడేట్స్ అనేది వాళ్ళు 1200 రూపాయలు ఫీజు పే చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 600 రూపాయలు పే చేయాలన్నమాట. సో ఇవి తెలంగాణ వాళ్ళకు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు ఖచ్చితంగా, అది ఏ కేటగిరీ అయినా సంబంధం లేదు, 1200 రూపాయలు అనేది ఫీజు పే చేయాలి. సో ఫ్రెండ్స్, ఆన్లైన్లో పే చేయాలి ఈ ఫీజు అనేది. ఇక్కడ చూడండి, మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి హైదరాబాద్లో మాత్రమే ఉంటుందన్నమాట. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనకు సెలక్షన్ ఎలా ఉంటుందంటే చూడండి, పేపర్ 1, పేపర్ 2 అండ్ డెమానిస్ట్రేషన్, ఈ యొక్క పద్ధతిలో మనకు సెలక్షన్ అనేది ఉంటుందన్నమాట. పేపర్ 1, పేపర్ 2లో వచ్చిన మార్కుల ఆధారంగా మీకు ఒక జాబ్కి 2 చొప్పున డెమానిస్ట్రేషన్కి పిలవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ పెనాల్టీ ఉంది రాంగ్ ఆన్సర్స్కి, అది మీద గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇక సిలబస్ ఏంటి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మనం చూసినట్లయితే ఎగ్జామినేషన్ పేపర్ 1, పేపర్ 2 ఈ యొక్క 2 పేపర్లు ఇస్తారనమాట. పేపర్ 1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ అండ్ బేసిక్ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్, ఈ యొక్క సబ్జెక్టుల నుంచి 100 క్వశ్చన్లు ఇస్తారు, 2 గంటల సేపు సమయం ఇస్తారనమాట 100 మార్కులకు. ఇక పేపర్ 2 నుంచి సబ్జెక్ట్ డిసిప్లిన్ నాలెడ్జ్ కన్సర్న్ సబ్జెక్ట్ అనమాట. సో మీరు మీ యొక్క కన్సర్న్ సబ్జెక్ట్ నుంచి మీకు 100 క్వశ్చన్లు 2 గంటల సమయం ఇస్తారు 100 మార్కులు కాక అనమాట. ఇక డెమాన్స్ట్రేషన్ అనేది 25 మార్కులకు అనేది ఉంటుంది. సో టోటల్గా 225 మార్కులకు మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే నోటిఫికేషన్లో మనకు
పేపర్ వన్ సిలబస్ ఏంటి, ఏ యొక్క సబ్జెక్ట్స్ ఏ టాపిక్స్ నుంచి మనం చదవాలి, ఇక అలాగే పేపర్ టూ, సో ఇవన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీరు నోటిఫికేషన్ లింక్ కింద ఇస్తాను, సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు క్లియర్గా. ఇక 14వ తేదీ నుంచి ఇది స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పుడు నా వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో అప్లై చేసిన లింక్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, తెలంగాణ నుంచి విడుదలైన 465 డిగ్రీ లెక్చరర్ల పోస్టుల వివరాలు. సో ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజేయండి. అలాగే ఫ్రెండ్స్ ఈ యొక్క ఛానల్ పైన మీ అభిప్రాయాలు ఏంటో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, అలాగే మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే.